అది ఒట్టి భవనం కాదు, దాదాపు 100 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం. అది ఒట్టి భవనం మాత్రమే కాదు, 100 ఏళ్లకు పైగా చారిత్రక ఘటనలకు సాక్ష్యం. ఎన్నో ప్రభుత్వాలను చూసింది ఆ భవనం, టెర్రరిస్ట్ దాడులను సైతం తట్టుకుని నిలబడింది. ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలు ఆ భవనంలో నిక్షిప్తమై ఉన్నాయి. భారత్ సువర్ణ అధ్యయనానికి ఆ భవనమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇన్నాళ్ళు కళకళలాడిన భవనం ఇప్పుడు ఒక కళాఖండంగా మారింది, 100 ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలబడింది. కొత్త భవనంలోకి పార్లమెంట్ మారడంతో అందరి చూపు పాత భవనంపై పడింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత పార్లమెంట్ నూతన భవనం ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి పాత భవనంపై అందరి చూపు పడింది. ఇప్పుడున్న పార్లమెంటు భవనానికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 100 ఏళ్లుగా శాసనాలు రూపొందిస్తూ సాగిన పాలనంతా ఈ పార్లమెంటు వేదికగానే నడిచింది. రాజస్వం ఒలికిస్తూ టీవీగా నిలబడిన పార్లమెంటు భవనాన్ని డిజైన్ చేసిన బ్రిటిష్ ఆర్కిటెక్చర్లు ఎడ్విన్ లూటియాన్స్, హెర్బర్ట్ బేకర్. దేశానికి కొత్త పరిపాలనా రాజధాని నిర్మించే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1912 నుంచి 1913లో దీనికి రూపకల్పన చేసింది. నిర్మాణం 1921లో ప్రారంభమై 1927లో పూర్తయింది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ భవనంలో పనిచేసేది. అప్పట్లోనే దీని నిర్మాణానికి 83 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కౌన్సిల్ హౌస్ను పార్లమెంట్ హౌస్గా మార్చారు. ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి రానుండడంతో పాత పార్లమెంటు భవనాన్ని పార్లమెంటరీ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేర్ ఆఫ్ ఈ పార్లమెంటు భవనం. స్వయం పాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతో మంది తమ గొంతుకను వినిపించేందుకు ఉపయోగపడిన గొప్ప వేదిక. నిజానికి ఇది కేవలం చారిత్రక భవనం మాత్రమే కాదు, ఇది ప్రతి భారతీయుడి ఎమోషన్. స్వతంత్ర భారతదేశంలో తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న ఇదే భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ తర్వాత డిమాండ్ దృష్టిలో ఉంచుకుని 1956లో మరో 2 అంతస్తులు నిర్మించారు. ప్రస్తుత పాత పార్లమెంటు సీటింగ్ సామర్థ్యం 790 సీట్లు. వలస పాలన మొదలుకొని 2వ ప్రపంచ యుద్ధం, స్వాతంత్ర ఉషస్సు, రాజ్యాంగ ఆమోదం లాంటి మైలురాళ్లకు ఇది సాక్షిభూతంగా నిలిచింది. అయితే సరిగ్గా 96 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం నేటి అవసరాలకు సరిపోవడం లేదు. అందుకే అత్యాధునిక హంగులతో నేటి అవసరాలకు సరిపోయే విధంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మించారు. అయితే పాత భవనంతో అందరికీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. అదే భవనంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. ఓసారి అధికారంలో, మరోసారి ప్రతిపక్షంలో కొనసాగారు. ఈ భవనంలో చివరి రోజు ప్రధాని మోదీ కూడా ఎమోషనల్ అయ్యారు. దీని చరిత్రను ప్రస్తావించారు. ఈ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయం తీసుకున్నారనేది నిజం. అయితే దీని కట్టడానికి పడిన చెమట, శ్రమ, డబ్బు మన భారతదేశవాసులదేనని మనం ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు ప్రధాని మోదీ. ఇస్ ఇమారత్ కే నిర్మాణ్ కర్నే కా నిర్ణయ్ విదేశీ శాసకో కా థా. హమ్ నా కభీ భూల్ సక్తే హై ఔర్ హమ్ గర్వ సే కహ సక్తే హై కి ఇస్ భవన్ కే నిర్మాణ్ మే పసీనా మేరే దేశవాసియో కా లగా థా, परिश्रम मेरे देशवासियों का लगा था और पैसे भी मेरे देश के लोगों के. పాత పార్లమెంటు భవనం దేశపు పురావస్తు సంపద కావడంతో ఈ చారిత్రక కట్టడాన్ని పరిరక్షిస్తారు. పాత భవనంలో కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చే అవకాశం కూడా ఉంది. ఇక కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ఈ ఏడాది మేలో ప్రధాని ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్సభ ఛాంబర్లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్లో 300 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1280 మంది ఎంపీలకు లోక్సభ ఛాంబర్లో వసతి కల్పించారు. త్రిభుజాకారంలో 4 అంతస్తుల భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ పేర్లతో 3 ద్వారాలున్నాయి. విఐపీలు, ఎంపీలు, సందర్శకులకు ప్రత్యేక ప్రవేశాలు ఉన్నాయి.